దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది రానున్న కొన్ని రోజుల్లో ముప్పై ఎనిమిది లక్షలకు పైగా వివాహాలు జరగనున్నాయి వీటి కోసం నాలుగు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నారు వ్యాపారాల్లో జాతీయ సాముఖ్య ఈ గణాంకాలను విడుదల చేసింది కోటి రూపాయలకు పైగా ఖర్చుతో అయ్యే పెళ్లిళ్లు యాభై వేలు ఉన్నాయని వెల్లడించింది అంతేకాకుండా మరో యాభై వేల పెళ్లిళ్లకు ఒక్కదానికి యాభై లక్షలు ఖర్చు అవుతుండగా మూడు లక్షల రూపాయలలోపు ఖర్చు చేసే పెళ్లిళ్ళు ఏడు లక్షలు ఉన్నట్లు తెలిపింది ఒక ఢిల్లీలో నాలుగు లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి వీటికి ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు ఢిల్లీ ముంబై కోల్కతా సహా ముప్పై నగరాల్లోని బిజినెస్ మ్యాన్ నుంచి వ్యాపారుల జాతీయ సాముఖ్య పెళ్లి ఖర్చుల డేటాను సేకరించింది గతేడాది ఇదే సమయంలో దేశంలో ముప్పై రెండు లక్షల వివాహాలు జరగగా సుమారు నాలుగు పాయింట్ నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేశారు భారత్లో అత్యంత వైభవంగా జరిగే వివాహాలను ది బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్ అని పిలుస్తారు చీరలు లెహెంగాలు వంటి పెళ్లి షాపింగ్ కోసం మొత్తం ఖర్చులో పది శాతం వెచ్చిస్తారు నగల మీద పదిహేను శాతం విద్యుత్ ఉపకారాల మీద ఐదు శాతం ఖర్చుంటుంది మొత్తం పెళ్లి ఖర్చులో సగం కొనుగోలుపై మిగతా సగం వివిధ సేవలపై వెచ్చిస్తారు పెళ్లి రోజు ఖర్చులో యాభై శాతం వేదిక అద్దె క్యాటరింగ్ కోసం ఖర్చు చేస్తారు సినిమాలు సీరియల్లో నిర్వహించే పెళ్లి వేడుకల తరహాలో తమ పెళ్లి కూడా జరగాలని చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు కోరుకుంటారు భారతీయ పెళ్లిలు దాదాపు ఒకే విధంగా కనిపించడానికి ఇదే కారణం సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వేడుకలను చూసి చాలా మంది తమ పెళ్లి వేడుకలను ప్లాన్ చేసుకుంటారు ఇక ఈ రోజుల్లో తెలుగువారి పెళ్లిలు కూడా ఉత్తర భారతీయుల తరహాలో జరుగుతున్నాయి హల్దీ మెహందీ సంగీత్ వంటి కార్యక్రమాలు తెలుగువారి పెళ్లిళ్ళు కూడా భాగంగా మారాయి